హాయ్ అండి బ్లౌజ్ కటింగు కొత్త వారి కోసం ఎంతో ఈజీగా ఎలా కట్ చేయాలి అనేది చూద్దామండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఎప్పుడైనా సరే తీసుకున్నప్పుడు మనం ఐరన్ చేసుకోవాలండి లైట్గా ఉన్న ముడతలు పడి ఉంటే కనుక లేదంటే కనుక మామూలుగా తీసేసుకోవచ్చు చూడండి ఫస్ట్ ఈపి బారు కొలుచుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకొని కింద మనం టక్స్ వేసుకున్న దగ్గర దాకా పెట్టుకొని చూసుకోవాలన్నమాట షోల్డర్ వచ్చేసి ఆరు పెట్టుకోవాలండి ఈ జాకెట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజ్ అండి ఫార్టీ ఫోర్ సైజ్ కాబట్టి మనం షోల్డర్ వచ్చేసి ఆరు పెట్టుకోవాలండి చూడండి ఇరవై రెండు ఉంది అంటే ఫార్టీ ఫోర్ సైజు అనమాట అది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇరవై రెండు ఇరవై రెండు కలుపుకుంటే నలభై నాలుగు అనమాట ఇట్లా మనం పన్నెండు కొలత పెట్టుకోవాలన్నమాట నడుము చుట్టు కొలత చాలా ఈజీ అండి ఈ కటింగు కొత్త వారి కోసం మాత్రం చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో మీరు కటింగ్ నేర్చేసుకోవచ్చు అనమాట సంఖ మనం ఐదు పెట్టుకోవాలండి టేప్తో ఇంచులు పెట్టుకోవాలి ఐదు ఇంచులు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్గా మనం ఇలా తిప్పుకొని డ్రాయింగ్ గీసుకోవాలి గీసుకొని మనం షాలర్ వచ్చేసి ఆరు పెట్టాం కదండీ ఎవరికి బ్లౌజ్ ఆది బ్లౌజ్ని బట్టి మనం షాల్డర్ ఈ విధంగా కొలిసి పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఆరు పెట్టాం కదా ఆ షాలర్ వచ్చేసి మూడు ఉంది మీరు ఇప్పుడు ఆ పక్క షాలరు మనకు ఎంత అయితే మిగిలి ఉందో అది మూడు ఉందన్నమాట ఆ మూడు ప్రకారమే మనం మెడ బారు కూడా మూడు పెట్టుకోవాలి అంటే వీళ్ళది రౌండ్ నెక్ కాబట్టి మనం మూడు పెట్టుకున్నాం లేదు స్క్వేర్ నెక్ అయినా ఏ నెక్ అయినా సరే మనం మూడే పెట్టుకోవాలి పైన మూడు ఉంది కాబట్టి మూడు పెట్టుకోవాలి చూడండి ఆ నడుము కొలత అనేది మనం ఆ విధంగా బ్లౌజ్ని సొగానికి మడిచి పెట్టుకోవాలి కొంచెం కొంతమందికి ఏంటంటే కాస్త బాగా డీప్గా కొంచెం లో లోతుగా అట్లా పెట్టుకుంటారనమాట ఆ పెట్టుకున్నప్పుడు ఇంకొంచెం మనం కొంచెం లోపలగా కట్ చేసుకొని తీసుకోవడం కానీ ఏ జాకెట్కైనా సరే మనం ఈ విధంగా కొలత పెట్టుకోవడమేనండి కింద ఏదైనా లైట్గా క్రాస్గా అట్లా ఏమైనా ఉంటుందండి ఆ బ్లౌజ్ పీస్కి ఇట్లా లైట్గా అలా కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అన్నమాట ఇట్లా రౌండ్ నెక్ అనేది మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి రౌండ్ నెక్కు వేరే ఇంకా వేరే వాళ్ళు ఏదైనా మోడల్ పెట్టమన్నారు అనుకోండి ఆ మోడల్ని బట్టి మనం చూసుకొని కొలతలు పెట్టుకోవడమే అనమాట నలభై నాలుగు సైజు బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి షోల్డర్ ఆరు పెట్టాము వాళ్ళ బ్లౌజు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఉంది మనకు ఆ సైడు మూడు ఇంచులు ఉంది కాబట్టి మనం నెక్కు కూడా కింద వరకు మూడు ఇంచులు పెట్టుకున్నాం అనమాట చాలా ఈజీ అండి కొత్త వారు చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి రౌండ్ క్రాస్ అండి ఎందుకంటే ఫార్టీ ఫోర్ సైజు ఉంది కదా అంటే కొంతమంది ఏంటంటే నార్మల్ బ్లౌజ్ చేసుకోవడానికి ఇష్టపడతారు వీళ్ళది అలా కాదండి కొంచెం వాళ్ళకి చెస్ట్ కానీ అదంతా కాస్త నీట్గా ఉండాలి అందుకోసమని వీళ్ళకి రౌండ్ క్రాస్ అనమాట ఈ రౌండ్ క్రాస్ అనేది మనం కట్ చేసేటప్పుడు ముక్కని ఇలా స్ట్రైట్గా వేయకూడదండి చూడండి ఎదురు మేడ ఏడించులు ఉంది ఏడించులు ఉన్నప్పుడు మనం ఐదు ఇంచుల వరకే గుర్తు పెట్టుకోవాలండి ఇట్లా మనం రౌండ్ తిప్పేటప్పుడు ఆ రెండించులు మనకి యాడ్ అవుతుంది ఎంతైనా సరే ఇప్పుడు కొంతమందికి పదకొండు ఇంకొంచెం పెద్ద మేడ పెట్టించుకుంటారు ఫ్రంట్ పార్ట్ తొమ్మిది ఉంటే కనుక ఏడు అట్లా రెండు ఇంచులు తగ్గించుకొని మనం కొలత ప్రకారం పెట్టుకోవాలి ఇక్కడ రౌండ్ తిప్పుకునేటప్పుడు మనకి సరిపోతుంది అనమాట ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకొని తర్వాత ఈ సంఖ కట్ చేసుకొని ఈ పార్ట్ తీసేసుకుంటే మనకి ఎదురు మనం రౌండ్ కట్ చేసుకోవడానికి ఆ షేప్ దగ్గర అదంతా మనకి చాలా క్లారిటీగా ఉంటుంది అది బ్యాక్ పార్ట్ వేసే ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ లేకోకుండా మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేయకండి చూసారా ఎట్లా వచ్చిందో మనం ఏం చేయాలంటే షాలరు కొంతమందికి జారిపోతూ ఉంటుందండి ఆ జారిపోయే వాళ్ళకి మాత్రమే ఇట్లా లైట్గా అనమాట ఎదురు మెడ వైపు ఇట్లా లైట్గా కొంచెం పావుంచి కట్ చేయండి అట్లా క్రాస్గా కట్ చేయండి చూడండి మనకి ఎంత మెడ ఏడు వచ్చింది కదా ఇంచులు సరిపోయింది మనకి ఇక్కడ ఉక్సులు పట్టి వైపు కూడా లైట్గా కట్ చేయండి అనమాట అలా కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి షాలర్ అనేది జారుకోకుండా ఉంటుంది ఎదురు మెడ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా కట్ చేసుకోండి చూసారా ఎదురు మేడ ఎంత నీట్గా వచ్చిందో ప్లస్ ఇంకోటి ఏంటంటే శంఖ చాలామందికి ఎదురు వైపు ఇట్లా బుట్టలా పైకి లేస్తుందండి ఆ లేచే వాళ్ళకు మాత్రమే ఇట్లా ఓన్లీ సంఖ వరకు మాత్రమే అట్లా అరించు వరకు కట్ చేయండి శంఖ వరకు మాత్రమే చూసారు కా శంఖ కొంచెం లోపలకు ఉన్నట్టుంది ఆ బుట్టలా లేచే వాళ్ళకు మాత్రమే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి చూస్తున్నారు కదా షేప్ బెల్ట్ పైకి ఉంది ఉక్సులు కిందకు పెట్టి ఎట్లా కట్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఒక అరించి పాదం పైన ఒక అరించి కింద ఒక అరించి పాదం ఖర్చు ఖర్చు ఉంచుకొని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము టక్సులు ఎట్లా వేసుకోవాలి ఏ విధంగా అనేది టక్సులు వేసుకునే పద్ధతి చూద్దామండి చూడండి లైట్గా అనమాట వెళ్ళది రౌండ్ క్రాస్ జాకెట్ అంటారండి దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ టక్స్లు ఎలా వేసుకోవాలనేది చూద్దామండి చూడండి ఇంచులు పెట్టుకోవాలి నాలుగించులు పెట్టుకొని ఆ సైడ్ ఒక ఇంచి ఈ సైడ్ ఒక ఇంచి వచ్చేలాగా మనం ఇట్లా డ్రాయింగ్ గీసుకుంటే ఏంటంటే కుట్టే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అప్పటికప్పుడు మనం ఇలా గుర్తులు పెట్టుకునే కన్నా కటింగ్లోనే మనం ఇలా డ్రాయింగ్ గీసుకుంటాం బెటర్ అనమాట ఇప్పుడు ఈ కింద ఇంచులు డాట్ పెట్టుకున్నాం కదండి చూడండి మూడు ఇంచుల వరకు మనం బారు కుట్టుకోవాలన్నమాట మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డాట్ అది టక్స్ చేసుకోవాలనేది అర్థం అవడం కోసం అది చూపించాను అనమాట ఇది పై నుంచి మనకి మూడో వంతు పెట్టుకొని మనం టక్స్ వేసుకోవాలండి ఈ జాకెట్కి అంటే రౌండ్ క్రాస్ అనమాట వీళ్ళకి కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది కాస్త నీట్గా కొంచెం నిలబడేలా ఉండాలి అనేసి వీళ్ళు చెప్పారు దాని గురించి ఏంటంటే నిలబడాలి కరెక్ట్గా అనుకున్నప్పుడు ఎదురు పార్ట్ ఫ్రంట్ ఉక్సులు పట్టి దగ్గర మూడు ఇంచులు మూడు భాగాలు వదిలిపెట్టేసి నాలుగో భాగంలో మనం టక్స్ వేసుకోవాలండి ఫ్రంట్ టక్స్ ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి చూడండి ఒక సైడ్ ఎక్కువ క్రాస్ వస్తుంది అన్నమాట క్రాస్ కటింగు షేప్ బెల్ట్ అట్లా వస్తుంది మనం ఆ జాకెట్ ప్రకారమే మనం షేప్ బెల్ట్ అనేది అలా బార్కి పెట్టేసుకొని కొలత ప్రకారం మనం కట్ చేసేసుకోవచ్చు ఆ షేప్ బెల్ట్ కూడా ఏం చేస్తారంటే ఒక పక్క ఇట్లా కొంచెం అనమాట లైట్గా క్రాస్ తీయండి తీస్తే బ్లౌజ్ అనేది చాలా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఒక సైడు మూడు పెట్టుకున్నామండి అది ఉక్సులు పట్టి వైపు అండి చూడండి ఒకవైపు క్రాస్ ఎక్కువ వచ్చింది ఇది సంఖ వైపు వెళ్తుంది అనమాట ఈ క్రాస్ నేను పెట్టి కూడా చూపిస్తాను మీకు చూడండి చూశారు కదా ఇది సంక వైపు వచ్చిందన్నమాట అది ఉక్సులు పట్టి వైపు వెళ్తుంది ఇప్పుడు చేతులు కట్ చేసుకుందామండి వాళ్ళు చేతులు బారు పెట్టమన్నారు అనమాట అయితే వీళ్ళు ఏం చేశారంటే అండి రెండు ఎనభై సెంటీమీటర్లలో ముక్కలు తెచ్చుకున్నారు అంటే వాళ్ళకి మీటరు మీటర్ బాతి ముక్కలు అలా ఎందుకులే అనేసి వాళ్ళకి రెండు ఎనభై సెంటీమీటర్ ముక్కలు కావాలని తెచ్చుకున్నారు అందుకనేసి వన్ సైడ్ ఎక్కడ జాయింట్ అనేది హ్యాండ్ పడకోకుండా ఇట్లా వన్ సైడ్ ఇట్లా మడిచి హ్యాండ్ ఇలా కట్ చేస్తున్నాము ఈ ఆది జాకెట్కున్న దాని మీద ఇంకొంచెం బోర్ పెట్టమన్నారు వాళ్ళు హ్యాండ్ చూడండి హ్యాండ్ కొలత ఆది జాకెట్ అయితే పది ఇంచులు ఉందన్నమాట మనం పైన ఇంకో రెండు ఇంచులు ఎగస్టా పెట్టుకున్నాము మనం ఏంటంటే జాకెట్ ఇట్లా ఎక్కడన్నా ముడతలు అలా ఉంటే ఎక్కడికక్కడ ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ముడతల మీద మనకి కొలతలు అనేవి కరెక్ట్గా రావు ఎవరైనా సరే ఆజ్జాకిట్ని ఫస్ట్ ముడతలు ఏమైనా ఉంటే కనుక ఐరన్ చేసి అప్పుడు మీరు కొలతలు తీసుకోండి ముడతల మీద మనకి కరెక్ట్గా రాదు ఆ క్లాత్ ముడతబడి ఉంటుంది కదండి అదండి చూసారు కదా హ్యాండ్ కటింగ్ అయిపోయింది లైట్గా ఎక్కడన్నా కనుక కొంచెం ఏదైనా హెచ్చులు తగ్గులుగా కొంచెం ఏదైనా మనకు డౌట్ అనిపిస్తే అట్లా లైట్గా కట్ చేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది అనమాట చూసారుగా పదకొండు కింద మనం చేతి పని వారా పట్టి మడత పెట్టామన్నమాట అది ఇప్పుడు మనం సంఖకు పెట్టి కొలుసుకొని చూద్దామండి ఇది క్రాస్ కట్ చేసుకోవడం అండి ఫ్రంట్ పా పార్ట్ వేపు వస్తుంది ఇది హ్యాండ్ ఇలా క్రాస్ కట్ చేసుకోండి హ్యాండ్ జాయింట్ చేసినా కానీ బుట్టలా పైకి లేస్తుందండి చూసారా సరిపోయింది ఆ సంఖకి జాకెట్కి కరెక్ట్గా నీట్గా సరిపోయింది